ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కడ అత్తయ్య గారు హిమకు వేరే అబ్బాయితో పెళ్లి జరిపిస్తున్నారు. ఏంటి, హిమకి పెళ్లి జరిపిస్తుందా? మాకెవరికి తెలియకుండా బలవంతంగా హిమకి పెళ్లి జరిపిస్తుందంటే నేను నమ్మాలా? మీరు నమ్మాలండి. ఒక పక్క హిమకి బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి జరిపిస్తున్నారు అంటే నాకు చెప్పకుండా జరిపించారు అంటారేంటండి? ఇదే ఈ నమ్మకమే అత్తయ్య గారి ఆకృత్యాలకి ఆజ్యం పోస్తుంది. ఈ నమ్మకమే ఆవిడికి బలాన్ని చేకూరుస్తుంది. అత్తయ్య గారి గురించి మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆవిడ మాత్రం మీరనుకున్నంత ఉత్తమరాలు కాదు. తన స్వార్థం కోసం సొంత కూతురు జీవితాన్ని అంధకారంలోకి నెట్టేయాలని చూస్తుంది. అలాంటి మనిషి కోసం నన్ను ఆపుతున్నారు. ఇనఫ్ కృష్ణ, నువ్వు నీ హద్దులు దాటి మాట్లాడుతున్నావు. నా మాటలు హద్దులు మాత్రమే దాటాయండి. అత్తయ్య గారు హద్దులు చెరిపేసి ఎంతో ముందుకు వెళ్లారు. ఒకటి కాదు, రెండు కాదు చెప్పుకుంటూ పోతే జీవితకాలం చెప్పేంత తప్పులు చేశారు. ఒక్క అవకాశం అండి, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. అత్తయ్య గారి నిజస్వరూపం ఏంటో మీకు నేను తెలిసేలా చేస్తా, మీ అందరి కళ్ళు తెరిపిస్తా. ప్లీజ్ అండి. ఏవండి, మనం ఆలస్యం చేసే ఒక్కో నిమిషం హిమ జీవితాన్ని నరకం చేసే కాలయాపన అవుతుంది. ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. సరే, ఈ ఒక్కసారికి నిన్ను నమ్ముతున్నాను. నువ్వు అన్నట్టు ఆవిడ తప్పు చేసింది అంటే, బలవంతంగా హిమకు పెళ్లి జరిపిస్తుంది అంటే ఆవిడకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. కానీ నమ్మాను కదా అని మళ్ళీ ఏదైనా నాటకాలు ఆడావా? నువ్వు చెప్పిన దానికి విరుద్ధంగా ఇక్కడైనా జరిగిందా? నిన్ను జీవితంలో క్షమించను. వెళ్దాం పద. ఏవండి, పెళ్లి జరిగే చోటుకి వెళ్లే ముందు మనం ఒకరిని కలవాలి. ఎవరిని? చెప్తాను, పదండి. అమ్మా, పెళ్లి కూతురిని తీసుకురండి. కూర్చో. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.